క్రికెట్ చరిత్రలో ఐసీసీ మొట్టమొదటిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను నిర్వహించబోతోంది. అయితే దీనిలో ఫైనల్ పోరులో భారత్ అలాగే న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఇదొక శుభవార్త. అయితే ఇప్పుడు రేపటి నుంచి అంటే శుక్రవారం నుంచి మొదలవ్వబోయే ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు 5 రోజుల పాటు జరుగుతుంది. అలాగే 6వ రోజు రిజర్వ్ డేగా ఐసీసీ ప్రకటించింది. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద గండం ఉందండి. అదేంటి అంటే భారత్ న్యూజిలాండ్ మధ్య మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మెగా పోరుకు వర్షగండం పొంచి ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. రిజర్వ్ డేతో కలిపి మొత్తం 6 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సాధ్య అసాధ్యాలపైన నిలనీడలు కమ్ముకున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి జరుగుతుండడంతో ఈ మ్యాచ్పై చాలా పెద్ద పెద్ద అంచనాలే పడుతున్నాయి. అయితే మనం గనక చూసినట్టయితే జూన్ 18వ తారీఖున 80% వర్షం పడే అవకాశం ఉంది. జూన్ 19, 20, 21 కూడా 70% వరకు వర్షాలు పడే అవకాశాలు సూచనలను ఇంగ్లాండ్కు సంబంధించిన వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇంగ్లాండ్కు సంబంధించిన వాతావరణ శాఖ తెలిపింది అంటే దాదాపుగా 70% వరకు అది నిజమవి తీరాల్సిందే. ఇంకా మిగతా 30% బహుశా అప్పటికప్పుడు వాతావరణంలో ఏదైనా మార్పులు వస్తే చూసుకోవాలి. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్కు వర్షగండంపై పొంచి ఉందన్న అంశంపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పన్నేసర్ ఒక ట్వీట్ చేశాడు. జూన్ 18 నుంచి 23 వరకు సౌత్ హ్యాంప్టన్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మ్యాచ్కు ఒక్కరోజు ముందు నుంచే వర్షం మొదలవుతుందని పేర్కొంది. ఇదే జరిగితే మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతలుగా భారత్ న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా నిలుస్తారని, ఇదిలా ఉంటే వర్షం పడి చల్లటి వాతావరణం ఉంటే మాత్రం కివీస్కే ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్ ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే ఒకవేళ గనక వర్షం గనక అటు ఇటు అయితే మాత్రం కొద్దిగా భారత్కు అయోమయమైన పరిస్థితి ఏర్పడటం ఖాయమనిపిస్తోంది. అయితే మనం గనక చూసినట్టయితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్లో స్కోర్లు సమం కావడంతో ఆ జట్టుకు ప్రపంచ కప్ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సంయుక్త విజేతను ప్రకటించడం ఆ జట్టుకు కలిగే ఊరటమైన అంశం అని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వర్షం వల్ల మొత్తం ఆట స్థితిగతులే మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.